ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోల్ బెల్ట్ను కరోనా వణికిస్తోంది. పదుల సంఖ్య దాటి ఒక్కసారిగా వందల్లోకి కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో 10 రోజుల క్రితం కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. ఆ తర్వాత వారం రోజుల క్రితం మెల్లగా డబుల్ డిజిట్కు చేరుకున్నాయి. ఇప్పుడేకంగా ట్రిపుల్ డిజిట్ను కూడా దాటేస్తున్నాయి. ఒక్కో జిల్లాలో 100కు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. తొలి దశ, రెండో దశ పెద్దపల్లి జిల్లాను వణికించింది. తాజాగా పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తోంటే పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఒక్కరోజే 471 కరోనా కేసులు నమోదయ్యాయి. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలోనే ఏకంగా 256 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 2000 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తే 441 మందికి, 181 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా నిర్ధారణ అయింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న రామగుండం ఏరియాలో పెద్ద పెద్ద పరిశ్రమలున్నాయి. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఉపాధి కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ సహా ఎన్నో భారీ పరిశ్రమలు ఉన్నాయి. రెండో దశ తర్వాత కరోనా పట్ల ఉద్యోగులు, కూలీలంతా జాగ్రత్తలు తీసుకోవటమే మానేశారు. దీంతో ఒక్కసారిగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. 10-20 కాదు, ఏకంగా 471 మందికి కరోనా సోకడంతో అధికార యంత్రాంగం షాక్ అవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి దశలో కరోనా ఎలా ఉందో ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండోనేషియా బృందం పర్యటన పెను దుమారాన్ని రేపింది. కళ్లు తెరిచి చూసేలోపు వందల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తొలి దశ కన్నా రెండో దశలో మరణాలు ఎక్కువగా సంభవించాయి. రెండో దశలో కరోనా బారిన పడ్డవారు వైరస్ తీవ్రతను తట్టుకోలేకపోయారు. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లాలోనూ కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించాయి. 2 రోజుల్లోనే 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 7 సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 3 కానిస్టేబుల్స్, 2 మహిళా కానిస్టేబుల్స్, 1 ఏఎస్ఐ, 1 డ్రైవర్ కరోనా బారిన పడ్డం కలకలం రేపుతోంది. మరోవైపు ముంబై, భీవండి, పూణే లాంటి ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారంతా నిజామాబాద్ మీదుగా జగిత్యాలకు చేరుకుంటారు. ఇది కూడా ఒక రకంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. పండగ పూట కరోనా పట్ల అజాగ్రత్తగా వ్యవహరించడం మరో కారణంగా చెబుతున్నారు అధికారులు. ఇక పెద్దపల్లి జిల్లాలో కేసుల పెరుగుదలపై అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరన్నర కాలం, దాదాపు 2 నుండి కూడా మనం ఈ యొక్క కరోనా గురించి ఇబ్బందులు పడుతున్నాము. కరోనా ఇంతకుముందు కూడా మన జిల్లాలో లాస్ట్ ఇయర్ తీసుకుంటే దాదాపు వ్యాప్తి ఎక్కువగానే ఉండే, మనకు అప్పుడు హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండే. అదే కాకుండా మనకు కరోనా వల్ల కొన్ని డెత్స్ కూడా అయ్యాయి. తర్వాత ఈ మధ్యలో మనం చూసుకుంటే కరోనా కేసులు మనకు గత వారం 10 నుండి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అది మీరందరూ గమనించవచ్చు. ముఖ్యంగా మనకు అర్బన్ ఏరియాలో ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మేము ఏంటంటే ఫీవర్ సర్వే చేస్తున్నాము. ఎవరికైతే ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా మేము ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు, అక్కడే కిట్స్ ఇస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులకు రక్షణ కొరకు, మీ సేఫ్టీ కొరకు దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకోండి, మరలైతే మనం ఈ కరోనా నుంచి రక్షించబడతాము. దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు ఇటీవల ఇంటింటి సర్వే చేయడంతో పాటు వ్యాక్సినేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రామాల్లో 15 క్రితం వరకు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. 3 దశ కరోనా కేసుల పెరుగుదల పట్ల జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమవుతోంది. కరోనా నిబంధనలు పాటించని వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.